సో ఇప్పటివరకు మనం స్పర్శరేఖ అనుకున్నాం, స్పర్శరేఖ సమీకరణం, అభిలంబ రేఖ సమీకరణము, అలాగే పోల్, పోలార్, ద్రవము, ద్రవ రేఖలు ఇవన్నీ చేసాం కదా. ఇప్పుడు వాటి మధ్య కోణాన్ని ఎలా కనుక్కోవాలి? ఏదైనా ఒక బిందువు ఇచ్చి ఒక వృత్తం కనుక ఇస్తే వాటి యొక్క స్పర్శరేఖల మధ్య కోణం ఎలా ఉంటుంది అనేది మనం కనుక్కుందాం. రెండు స్పర్శరేఖల మధ్య కోణం ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓకే, మీకు ఇక్కడ ఒక బిందువు ఇస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్. 2,2 అనే బిందువు తీసుకొని 3,2 అనేటువంటి బిందువు నుంచి ఒక వృత్తాన్ని ఇస్తానన్నమాట. 2,3 బిందువు నుంచి ఒక వృత్తం కనుక తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఒక వృత్తం, ఒక బిందువు ఒక వృత్తాన్ని ఇచ్చాను. సో దీన్ని గీసినటువంటి వృత్తానికి గీసిన స్పర్శరేఖల మధ్య కోణం, గీసిన స్పర్శరేఖల మధ్య కోణం కనుక్కోండి. స్పర్శరేఖల మధ్య కోణం కనుక్కోండి. ఓకే, ఇది మనం చేద్దాం. సో మనకి ఇక్కడ ఓన్లీ ఒక బిందువు మాత్రమే ఉంది, ఒక స్పర్శ ఐ మీన్ ద సర్కిల్ ఉంది, వృత్తం ఉంది. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా ఈజీలీ. ఒక సర్కిల్ డ్రా చేసుకోమని చెప్తున్నారు. ఏ ఇది బిందువుల వద్ద స్పృశిస్తుంది కాబట్టి, సో దీని నుంచి ఈ రేఖ ఇలా వెళ్తుంది. సో ఇది ఒక బిందువు. ఓకే, పి అనేటువంటి ఒక బిందువుని తీసుకోండి. ఎక్స్, ఇక్కడ మనకి పి అనే బిందువు ఆల్రెడీ ఇచ్చాడు. ఎక్స్ వన్ వై వన్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, 3,2 రాసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ టి అనేటువంటిది ఒక పాయింట్ తీసుకోండి, సి అనేటువంటి ఒక పాయింట్ తీసుకోండి. ఓకేనా ఇది? సో ఇక్కడ మనకి యాంగిల్ తెలుసు కదా, మన యాంగిల్ని ఎప్పుడు కూడా టీతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా మరి? సో పి అనేటువంటి ఒక బిందువు వృత్తం తీసుకున్నాం అన్నమాట. సో కాబట్టి పీటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వన్ వన్ తీసుకుందాము. సో పొడవుని ఎప్పుడు కూడా మనము S11తోనే కదా చేస్తాము, స్పర్శరేఖ పొడవును కూడా రూట్ S11 అని తీసుకొని చేసాం కదా. కాబట్టి అట్లానే ఈ వాల్యూస్ని అన్నింటినీ కూడా ఈ వృత్తంలో సబ్స్టిట్యూట్ చేయండి. 3² ప్లస్ 2² 6 × 3 4 × 2 మైనస్ ఆఫ్ 2. మనకి ఇచ్చినటువంటి వృత్తంలో ఆ రెండు పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం, 3,2 అనేది. దీన్ని సింప్లిఫై చేయండి. 9 + 4 6 × 3 = 18 4 × 2 = 8 మైనస్ 2 ఎంతండి, 13 ప్లస్ 8 21 మైనస్ 20 అంటే ఎంత వచ్చింది, రూట్ 1 అంటే 1, 1 యూనిట్ అనమాట. దాని యొక్క లెంత్ ఎంత అర్థం, 1 యూనిట్ ఉంది. సో రూట్ 1 వచ్చేసింది. అంటే పీకి డీకి ఈ మధ్య ఉన్నటువంటి పొడవు 1 యూనిట్గా మనం తీసుకున్నాం అన్నమాట. అట్లానే ఇప్పుడు టీకి సీకి చూద్దాం. ఓకే, టీని సీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం రేడియస్ కనుక్కుందాము. ఆర్ని, ఆర్ అంటే మీకు తెలుసు కదా వృత్త వ్యాసార్థం, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సిగా తీసుకుంటాము. జీ అంటే ఏంటి, ఇక్కడ మీ ఈక్వేషన్ ఉంది కదా వృత్తం అనేటువంటిది, ఆ వృత్తంలో జీని ఇక్కడ తీసుకుందామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 ఉంది. ఏ దీంట్లో జీ ఏమవుతుంది, 2g ఈజ్ ఈక్వల్ టు కంపేర్ చేయండి మైనస్ 6, జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. అట్లానే 2f ఈజ్ ఈక్వల్ టు 4, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఆ విలువలు ఇందులో ప్రతిక్షేపిస్తే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అవుతుంది. 9 + 1 + 2 10 + 2 12, రూట్ 12 యూనిట్స్ అయింది. ఓకే, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి సారీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, కాబట్టి 2² ఓకే అంటే 4, కాబట్టి 13 + 2 15 యూనిట్స్ అయింది మీకు. సో టీ నుంచి సికి డిస్టెన్స్ అంతగా మనకి ట్రీట్ చేసుకోవచ్చు వృత్త వ్యాసార్థం, రూట్ 13 అయింది. దీనేమో 1 యూనిట్ అయిందనమాట. ఓకే అది. సో ఈ రెండు వచ్చాక ఇప్పుడు మనం ఏం చేస్తాము, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ కోణం కనుక్కోమన్నారు కదా. కోణం కనుక్కోవాలి అంటే మనకి టాన్ టీటా కానీ కాస్ టీటా కానీ ఫార్ములాస్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ మనం టాన్ టీటా అప్లై చేద్దాము. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టీసీ బై పీటీ. టీసీ అంటే మీకు ఎంత వచ్చింది, రూట్ 15.
PT and 10th ochindi okati. Kabati root 15 anamata. Atlane maniki tan theta lo meer intermediate first year trigonometry lo nechukoni untaru trigonometry lo tan theta ki in terms of tan lo ane oka formula undi 2 tan theta by 1 minus tan square theta. Okay na? So 2 into tan theta ante already meeku telusu root 15 1 minus tan square theta avuna tan square theta ante root 15 square avutundi so kabatti 2 root 15 by 1 minus 15 ante enta minus 14 cancel chesthe root 15 by minus of 7 ani vastundi so idi ade ganaka manam deenni cos theta values ela kanukovali anedi manam chestam kabatti so deeni value em avutundi మనకి కాస్ కావాలి ఓన్లీ మనకి ట్యాన్ ఒకటే తెలుసు సో దీన్ని మనం పైథాగరస్ థీరం ప్రకారము మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీకు పైథాగరస్ థీరం తెలుసు కదా ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నారు ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కనుక చేస్తే వస్తుంది 15 స్క్వేర్ అంటే రూట్ 15 స్క్వేర్ అంటే 15 మైనస్ ఆఫ్ 7 8 కాబట్టి 8 వస్తుంది అన్నమాట సో అట్లానే నా ఇప్పుడు కాస్ 2 టీటాను కనుక్కోవాలి కాస్ 2 టీటా అంటే ఎంత తెలుసు కదా మీకు అడ్జసెంట్ సైడ్ బై హైపోతీనస్ 7/8 అవుతుంది అది సో కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ 7/8 కాబట్టి 2 టీటా అంటే ఏమవుతుంది కాస్ అట్ సైడ్ వెళ్ళిపోతే కాస్ ఇన్వర్స్ అయిపోతుంది 7/8 అన్నమాట సో దిస్ ఈజ్ ద యాంగిల్ కోణం అనమాట వీటి మధ్య కోణం కనుక్కున్నాం అన్నమాట రెండు స్పర్శరేఖల మధ్య కోణాన్ని మనం కనుక్కున్నాము అంటే దీనికి దీనికి ఉన్నటువంటి స్పర్శరేఖల మధ్య కోణాన్ని ఒక బిందువు ఆధారంగా చేసుకొని దీని ముందు దీని వ్యాసార్థం కనుక్కున్నాము ఆ వ్యాసార్థము దాని పొడవు వ్యాసార్థం తీసుకున్నాము తీసుకుని ట్యాన్ టీటా అనేటువంటి కోణంతో కనుక్కున్నాము ట్యాన్ థీటాకి మనకి ఈ ఫార్ములా ఉంది 2 ట్యాన్ టీటా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా సో దాన్ని అప్లై చేసుకున్నాము స్క్వేర్ రూట్ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతే మీకు ఇంకా రూట్ ఉండదు అనమాట 1 మైనస్ 15 అంటే మైనస్ 17 ఉంటుంది సో మనం పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఆ సిద్ధాంతం ప్రకారము ఆ విలువలు రెండు వచ్చినాయి తెలుసు కదా 15 మైనస్ ఆఫ్ 7 ఇది స్క్వేర్ అంటే ఇక్కడ మీకు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 15 మైనస్ ఆఫ్ 7 కాబట్టి 8 వచ్చేసి కాస్ 2 టీటా అంటే 7/8 కాస్కి అయితేనేమో మనం 7/8 వేస్తాము అదే కనుక సైన్కి అయితేనేమో రూట్ 15/8 అని వేసుకోవాలి సో మనకు ఓన్లీ యాంగిల్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ అటువైపు వెళ్తే ఇన్వర్స్ అయిపోతుంది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7/8 ఓకే